హాయ్, దిస్ ఈస్ మునీర్. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ జస్ట్ ఇన్ 5 మినిట్స్. సో ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. బాబా భాస్కర్ నిన్న సైకిల్ టాస్క్ ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూ చేస్తూ కనిపించారనమాట. సో బాబా భాస్కర్తో పాటు శ్రీముఖి కూడా ఉండి డ్రంక్ అండ్ డ్రైవ్ అనే ఒక టాస్క్తో కలిసి ఒక స్కిట్ని అయితే చేశారు. సో మనకు కొంచెం అయితే ఫన్నీగా ఎంటర్టైన్ అయితే చేయడం రెడీ చేసింది. కాకపోతే శ్రీముఖి లాస్ట్ అరుపులతో కేకలతో కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టింది మరి. ఓకే, మొత్తానికి జాఫర్, బాబా భాస్కర్, మహేష్ అయితే నిద్ర మాత్రం లేవలేదు. దాంతో కుక్కలు అరవడం మొదలుపెట్టాయమాట. ఆ సౌండ్స్తో వీళ్ళు నిద్ర లేచారు. మొత్తానికి శ్రీముఖి అయితే లోపలికి వచ్చి నైట్ అంతా నిద్రపోమని చెప్తే ఎందుకు నిద్రపోలేదు అనేసి కొంతసేపు ఇమిటేట్ చేసి వెళ్ళిపోయింది. అలాగా ఆలీ అండ్ తమన్నా కూడా కాసేపు అయితే బయట కాన్వర్జేషన్ చేసుకున్నారు. అదేంటంటే ఆలీ స్నానం చేసిన తర్వాత టవల్తోనే వస్తున్నాడు, దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఇబ్బంది అని. అదే విషయాన్ని ఆలీ మాట్లాడుతూ మరి నువ్వు పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకుంటావు కదా, మాకు కూడా ఇబ్బంది అన్నారు. సో ఇదే విషయాన్ని కాసేపు చాలా వరకు ఫన్నీగా డిస్కస్ చేసుకున్నారు. ఆ తర్వాత అలీ లోపలికి వెళ్ళిపోయాడు, కానీ తమన్నా మాత్రం క్లీన్ చేస్తూ అక్కడే ఉంది. ఒక పక్క బాబా, తమన్నా వీళ్ళందరూ కూడా హౌస్ని క్లీన్ చేస్తున్నారన్నమాట. జాఫర్ క్లీన్ చేసిన విధానాన్ని బాబా మెచ్చుకోకపోయినా తమన్నా క్లీన్ చేసిన విధానాన్ని అయితే బాగా మెచ్చుకున్నాడు. దీనికి తమన్నా చాలా మురిసిపోయింది. అలాగే రవిని ఎక్కడికి వెళ్ళొద్దు, కిచెన్లోనే కూర్చో, కాసేపు నిన్ను చూడాలనిపిస్తుంది అనేసి కాసేపు మారం కూడా చేసింది తమన్నా. ఆ తర్వాత రవి సైక్లింగ్ చేస్తుండగా తమన్నా బయటకు వచ్చి కొంచెం డిస్కషన్ పెట్టుకుంది. ఆ డిస్కషన్ కాస్త కొంచెం ఫైట్లా మారింది. రవి తనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పి తను అయితే చాలా ఫీల్ అయింది. తరువాత తమన్నా సైక్లింగ్ చేస్తుండగా రోహిణి వచ్చి లోపల ప్లేట్ వదిలేసింది నువ్వేనా అని డిస్కషన్ పెట్టుకోగా బయట తమన్నా చాలా సీరియస్ అయిపోయింది. లోపల ఇదే విషయాన్ని వరుణ్, శ్రీముఖి డిస్కస్ చేస్తుండగా తమన్నా లోపలికి వచ్చి నాకేమో పని పాట లేదనుకున్నారా, ఇక్కడ ఏమైనా ఖాళీగా ఉంటున్నా అనుకుంటున్నారా అనేసి గొడవ పెట్టుకుంది. ఇదే విషయాన్ని వరుణ్ కూడా కొంచెం సీరియస్గా తీసుకున్నా తర్వాత కొంచెం సైలెంట్ అయ్యాడనే చెప్పాలి. రవి మాటలకి తమన్నా బాగా హట్ అయింది. అలాగే బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుండగా శ్రీముఖి వెళ్ళి కన్విన్స్ చేసింది. ఎందుకంటే రవి కూడా మన ఫ్రెండే కదా, గేమ్ బాగా ఆడితే బాగుంటుంది కదా అని తమన్నా ఫీల్ అయింది. కాకపోతే ఇక్కడ ఎవరి గేమ్ వారే ఆడాలి అంటూ శ్రీముఖి సంబోధించడంతో బయటకు వచ్చేసింది తమన్నా. ఈవినింగ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఆ టాస్క్ సైక్లింగ్ టాస్క్లో లెవెల్ 2. ఒక్కొక్క టాస్క్ చేస్తున్న తర్వాత ఒక్కొక్క సైకిల్ని తొక్కడం ఆపేచ్చని బిగ్ బాస్ చెప్పారు. మొదటిగా ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. హౌస్మేట్స్ అందరూ కలిసి మహేష్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో మహేష్కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే స్టోర్ రూమ్లో ఉన్న దీపాన్ని అగ్గిపెట్టిని తెచ్చుకొని ఆ దీపాన్ని వెలిగించి అది ఆరకుండా చూసుకోవాలి. సో ఈ టాస్క్ కనుక కంటిన్యూ చేయగలిగితే హౌస్ యాక్సెస్ అనే టాస్క్ని కంప్లీట్ చేసినట్టు అవుతుందని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ని కంప్లీట్ చేయడానికి అందరూ చాలా ఐడియాస్ ఇచ్చారు. కాకపోతే లాస్ట్కి బిగ్ బాస్ అవేమీ చేయకూడదని, చేతులు కూడా అడ్డు పెట్టకూడదని చెప్పారు. దాంతో మహేష్ ఒక్కడే కూర్చొని ఆ కొవ్వొత్తిని వెలిగించడం మొదలుపెట్టాడు. సో ఈ టాస్క్ అనేది కంటిన్యూ అయ్యింది. సో మహేష్ దీపం ఆరకుండా చేసిన పనుల గురించి బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వగానే క్లాప్స్ కొట్టిన వాళ్ళందరినీ చూసి శివజ్యోతి బాగా హట్ అయింది. ఇదే విషయాన్ని వరుణ్తో కూడా డిస్కస్ చేసుకు కొంచెం ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. కానీ వరుణ్ సైలెంట్గా వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఈసారి టాస్క్లో 2వ స్టేజ్ స్టార్ట్ అయింది. అదేంటంటే 100 పిడకలు కొట్టాలి. సో దీనికి శ్రీముఖి అండ్ ఆలీ కూడా వాలంటరీగా ముందుకు వచ్చారు. సో టాస్క్ బెల్ అనేది స్టార్ట్ అవ్వగానే వీళ్ళు స్టార్ట్ చేశారు. అలాగే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దాంతో గ్యాస్ అనేది సైకిల్ని తొక్కాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ ప్రకటించాడు. టాస్క్ ఫ్రీ చేయడానికి ఇంటి సభ్యులందరూ కలిసి వితికాని సెలెక్ట్ చేసుకున్నారు. వితిక టాస్క్ చేయడానికి రెడీ అయింది. సో భద్రమోగ్గానే ఒక బాక్స్ ప్రత్యక్షమైంది. ఆ బాక్స్లో ఉన్న కాయిన్స్ని అన్నింటినీ కలెక్ట్ చేయాలి. టోటల్గా 50 కాయిన్స్ని కలెక్ట్ చేయాలి. చేపల్ని మాత్రం కలెక్ట్ చేయకుండా ఓన్లీ కాయిన్స్ని కలెక్ట్ చేయాలి. సో వితిక ఇన్ టైంలోనే ఆ 50 కాయిన్స్ని సెలెక్ట్ చేసింది. సో సైకిల్ టాస్క్లో వాటర్ అనేదాన్ని ఆఫ్ చేయొచ్చని చెప్పారు బిగ్ బాస్. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే మహేష్ చేసిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ని కూడా సక్సెస్ఫుల్గా చూపించమన్నారు బిగ్ బాస్. సో మహేష్ చూపించగా హౌస్ యాక్సెస్ టాస్క్ని కూడా క్యాన్సిల్ చేశాడు బిగ్ బాస్. సో మొత్తానికి ఇంటి సభ్యులు అందరూ కలిసి 3 టాస్క్ని కంప్లీట్ చేసినందుకు బిగ్ బాస్ కంగ్రాచులేట్ చేశారు. సో లీస్ట్ పెర్ఫార్మెన్స్ని ఎన్నుకోమని బిగ్ బాస్ హౌస్మేట్స్ తెలిపారు. వాలంటరీగా వరుణ్ వచ్చాడు, అలాగే తమన్నా కూడా వచ్చి నిలబడింది. సో బిగ్ బాస్ వీళ్ళిద్దరికీ కలిపి శిక్ష విధించారు. అదేంటంటే బయట గార్డెన్ ఏరియాలో ఉన్న జైల్లో పడుకోవాలి. సో వరుణ్ అండ్ తమన్నాని జైల్లో పెట్టి లాక్ చేయమని చెప్పారు వితికకి. అలాగే లాక్ చేసింది కూడా. కానీ తమన్నా ఆ తర్వాత ఏడవడం మొదలుపెట్టింది. తనకి ఏసీ లేకపోతే నిద్రపోవడం చాలా కష్టమని చెప్పేసి బాధపడింది. సో హౌస్మేట్స్ అందరూ సమాధానిస్తుండగా ఈ రోజు గడిచిపోయింది. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FB TV. For more latest news updates, please download FB Telugu app.